వెల్కమ్ బ్యాక్ న్యూ వీడియో అండ్ యూఆర్ వాచింగ్ జాక్స్టాక్ ట్రావెల్. ఈ వీడియోలో మనం హైదరాబాద్ నుంచి ఉడిపి వెళ్తున్నాం అన్నమాట. నేను ఆల్రెడీ హైదరాబాద్ బస్ స్టాండ్, సిబిఎస్ అంటారు కదా సెంట్రల్ బస్ స్టాండ్, అక్కడ ఉన్నాను అన్నమాట. సో ఇక్కడ నుంచి బస్సు మనకి 5:30 ఉంది, రేపు మార్నింగ్ 11:00 ఉడిపి చేరుకుంటుంది. అక్కడికి వెళ్ళాక మిగతా అప్డేట్స్ ఇస్తాను. సో గైస్, ఉడిపి బస్ అయితే వచ్చేసింది, ఇప్పుడు రోజు ఉడిపి బస్ ఎక్కేద్దాం పదండి. బాగానే ఉంది బస్. సో ఇది ఉడిపి బస్ అండి, నాన్ ఏసీ అనమాట. నేను కర్ణాటక వెళ్ళి కేఎస్ఆర్టీసీ దాంట్లో బుక్ చేశాను అనమాట టికెట్. టికెట్ ప్రైస్ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. బాగుంది, కలర్ఫుల్గా ఉంది బస్ మట్టికి. ఇందులో బ్రేక్ కోసం ఉడిపి ప్యూర్ హోటల్ దగ్గర ఆపేయండి కరెక్ట్గా. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, జాక్స్టాక్ ట్రావెల్. సో ప్లీజ్ ఫాలో జాక్స్టాక్ ట్రావెల్. బ్రేక్ కోసం ఇక్కడ ఆపుతారండి మార్నింగ్ టైంలో 8:30 ఆ టైంలో. సో ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. హోటల్లో మనకి అన్ని ఇడ్లీ వడ దోశ సాంబార్ పలావ్ అన్నీ దొరుకుతుంది. బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకున్నా కానీ 40 రూపీస్ అండి, వడ కానీ పూరి కానీ. ఓకే, థ్యాంక్ యూ. యా, హైదరాబాద్లో నిన్న ఈవినింగ్ 5:30 ఎక్కితే ఇప్పుడు 10:30 ఉడిపిలో దిగామండి బస్ స్టాండ్. ఉడిపిలో మేము తీసుకున్న హోటల్ ఉడిపి కంఫర్ట్ అది. ఉడిపిలో మేము రూమ్ తీసుకున్నామండి ఉడిపి కంఫర్ట్ అని. సో ఏసీ విత్ వాష్రూమ్. ఈ రూమ్ వచ్చి మాకు పర్ డేకి ఒక 2000 చేంజ్ అలా పడింది. హాయ్ గాయస్, ప్రజెంట్ నేను ఉడిపిలో ఉన్నానండి. సో ఉడిపిలో చూడాల్సిన ప్లేస్ ఏంటంటే కృష్ణ మందిర్ అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ 12:30 అవుతుంది, కృష్ణుడు టెంపుల్కి వెళ్ళి దర్శించుకుందాం పదండి. కృష్ణ మందిర్ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 4:00 నుంచి రాత్రి 9:00 వరకు ఉంటుందండి. చూద్దాము మరి మధ్యలో ఏమైనా బ్రేక్ ఉందో ఏమో.
వాటైకి మొత్తానికి ఉడుపి కృష్ణ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ గోల్ చూడండి, సింబాలిక్ గోల్ రెడీగా ఉన్నాయి. టెంపుల్ గేట్ ఓపెనింగ్ టైమింగ్స్ ఉన్నాయండి. ఇక్కడ మార్నింగ్ 8 నుంచి 10 ఇటువైపు ఓపెనింగ్ అంట, మళ్ళీ 3 o'clock నుంచి 5 o'clock ఓపెనింగ్ అంట గేట్. బాగుంది కదా మొత్తం, అదో అక్కడ ఉంది టెంపుల్, మెయిన్ టెంపుల్. సో ఇదంతా టెంపుల్ సరౌండింగ్ అండి. ఇది మొత్తం క్యూ లైన్ అండి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. సో ఈ టెంపుల్కి ఒక స్టోరీ కూడా ఉంది, నేను చెప్తాను. ముందు దర్శనం చేసేసుకుందాం పదండి. ఇక్కడ దారిలో ఉంది కానీ ఇక్కడ మనకి ఎంట్రీ లేదండి, మనం స్టార్టింగ్ నుంచి రావాల్సిందే. ఇది ఎంట్రన్స్. సో ఇప్పుడు మొత్తం తిరిగెళ్ళాలన్నమాట, అక్కడికి వెళ్ళాలంటే మొత్తం మళ్ళీ ఇక్కడే తిరిగాం. ఈ కృష్ణుడు టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే అన్ని ఊళ్ళో మనకి తూర్పు దర్శనం ఇస్తాడు అండి కృష్ణుడు, కానీ ఇక్కడ పడమర దర్శనం ఇస్తాడు అన్నమాట. అది ఎందుకో కూడా మీకు చెప్తాను. అండ్ ఇక్కడ దర్శనం ఎలా ఉంటుందంటే నవరంధ్రాల కిటికీల ద్వారా మనం దర్శనం చేసుకోవాలి. ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి డ్రెస్ కోడ్ కూడా ఉందన్నమాట. అంటే జెంట్స్ వచ్చేసి మనకు పట్టు పంచ పట్టులుంగి అదే పంచి కట్టుకోవాలి, అలాగే లేడీస్ అయితే శారీ పంజాబీ డ్రెస్ వేసుకోవాలి. మోడర్న్ డ్రెస్సెస్ నాట్ అలౌడ్ అన్నమాట. ఈ గుడిలో ప్రత్యేకత ఏంటి అంటే అన్ని గుళ్ళలో స్వామివారు తూర్పు ముఖాన దర్శనమిస్తారు, ఇక్కడ పడమర ముఖాన దర్శనమిస్తారు. గుడిలో స్వామివారిని నవరంధ్రాల కిటికీల ద్వారా దర్శనం చేసుకోవాలి. ఈ గుడికి ఒక చరిత్ర ఉంది. పూర్వం కనకదాసు అనే ప్రియభక్తుడు ఉండేవాడు. తను ఉడుపికి స్వామి దర్శనం కోసం వచ్చినప్పుడు అప్పటి కులతత్వం వల్ల నిన్న జాతి కులస్థుడని గుడిలోకి రానివ్వలేదు. కనకదాసు గుడి వెనకాల భాగానికి వెళ్ళి ఏడవడం మొదలుపెట్టాడు. భక్తుడి బాధ చూడలేకపోయాడు స్వామి. ఒక్కసారిగా వెనకాల గోడ భాగం కూలి స్వామివారు తూర్పు నుంచి పడమరకు తిరిగి దర్శనమిచ్చారు. అందుకే ఈ గుడిలో స్వామివారు పడమర ముఖాన దర్శనమిస్తారు. మనకి గుడిలోనే అన్నదానం జరుగుతుందండి, ఇక్కడ పెడతారు అన్నదానం. ఇవన్నీ ఉడుపి హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ అండి. కృష్ణ మందిర్లో రూమ్స్ కావాలంటే ఇక్కడ దొరుకుతాయండి మనకి. సో అక్కడికి వెళ్ళి రూమ్స్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మన దర్శనం అయిపోతుంది కదా, దర్శనం నుంచి ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇది ఒకటి ఉంటుంది, అక్కడ ఉంటాయి రూమ్స్. మార్నింగ్ క్యూ లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. ఇది వచ్చి శ్రీ చంద్రమౌళీశ్వర దేవస్థానం. ఈ టెంపుల్ కూడా లోపల చాలా బాగుంది, ఇది కూడా మిస్ అవ్వకండి.
ఈ గుడికి ఈయనకి చాలా సంబంధం ఉందండి. ఈయన కనకదాసు అంటారు. అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jakstock.com jakstock.com. ఇందులో హెచ్డి వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ jakstock.com.